ఇంకో వార్త చూద్దాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్, కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 2025 ఆగస్టు వరకు పూర్తయ్యేలాగా చర్యలు, త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించే ఛాన్స్. విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. హాజరైన సీఎస్ శాంతకుమారి, రామకృష్ణారావు. నెరవేరిన వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. చూడండి, కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సార్లు కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసిండు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఏదైతే విభజన హామీల్లో రావాల్సినటువంటి అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే ఈ అంశం కూడా సాధించడం జరిగింది. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. మొత్తంగా వరంగల్ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మొన్న దాదాపుగా 4,900 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో ప్రారంభించడం జరిగింది. వరంగల్లో అన్ని అంశాలను అభివృద్ధి చేస్తూనే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఇక్కడే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 200 ఎకరాలను కూడా అడిగితే, ఆ 200 ఎకరాలను ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచే వందే భారత్ రైళ్ల తయారీ కూడా ఇక్కడి నుంచే జరిగేలాగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది విభజన చట్టంలో పొందుపరిచిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలోని రైల్ వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపైన గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, వీళ్ళందరూ కూడా సందీప్ కుమార్ సుల్తానియా, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ భేటీ లోపల ఈ కేవలం విభజన హామీలు పోరాటాల ఫలితంగానే సాధించడం జరిగింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ కూడా దాంట్లో బాగానే వచ్చిందంటూ కూడా పలువురు మంత్రులు కూడా మాట్లాడినటువంటి వార్త. ఇదే క్రమం లోపల ములుగు జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీకి కూడా అధికారులను, అదేవిధంగా వీసీని నియమించేటందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఒక వార్తనైతే రాసుకొచ్చారు. ఇది మొత్తంగా వరంగల్ కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ఈ కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ రావడం అనేది వరంగల్ వాసుల యొక్క చిరకాల వాంఛ. అది నెరవేరడం కూడా జరిగింది. ఇంకా పోతే ఈ కాంగ్రెస్ చేతిలోనే కమలం, వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. చోటేబాయ్ కోసం వ్యూహకర్తలుగా మారారు. రేవంత్ మీద ఈగ వాళ్ళకుండా కాపాడుకుంటున్నారు. సీఎం ఎన్ని అరాచకాలు చేస్తున్నా నోరు మీద పరు. బీజేపీపై కేటీఆర్ మండిపాటు. ఇక ఈయన ఇచ్చిన ముచ్చటకు ట్విట్టర్ టీళ్ళు చిన్నపిల్లోడు, ఆయనది బఠానీ గింజంత మెదడు, కారు షెడ్లో తాళాలు చేతిలో. కాంగ్రెస్తో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం, రహస్య బంధం, అందుకే కుంభకోణాలపైన చర్యలు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మేము కాంగ్రెస్తో కలిస్తే కేటీఆర్ సిర్లపల్లి జైలుకే అంటూ రఘునందన్ రావు వార్త. ఇక వీళ్ళు వాళ్ళను, వాళ్ళు వీళ్ళను, కానీ ఒక్కరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కేంద్రంలోకి వెళ్ళి రూపాయి వేరు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూపాయి పట్టుకరాలేదు. ప్రజల మొత్తం ఎక్కడిక బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెంటిమెంటు సెటిల్మెంట్. బీఆర్ఎస్ పార్టీ అంటే సెంటిమెంట్ని రాజేయాలి, సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ నినాదం. ఇది వీళ్ళు ఏలేదు, వీళ్ళు గత 10 ఏళ్ళుగా చేయలేదనే ప్రజలు దూరం పెట్టారు. ఇక్కడనేమో వీళ్ళు గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి తెలంగాణకు రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రెండు రెండే, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు అంతేగా. దీర్ఘకాలం సహజీవనం, ఆ తర్వాత రేప్ కేసులు, సుదీర్ఘ బంధంలో ఆరోపణలను నమ్మలేం, ఇది ఆందోళనకర ధోరణి సుప్రీంకోర్టు. ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు కొట్టేత. మొత్తం సహజీవన బంధాన్ని కొనసాగించి దూరమైన తర్వాత భాగస్వామి పైన లైంగిక దాడి చేసిండనే ఆరోపణలతో కేసులు పెడుతున్నారు. ఇది చాలా దిక్కులో జరుగుతూ ఉన్నది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం అంటూ కూడా సుప్రీంకోర్టు ఓ కేసును కొట్టేసింది. ఇకపోతే ఈ అద్భుతమైన వార్త, ఇక అమోయ్ కుమార్ పైన ఎఫ్ఐఆర్.
నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ రిపోర్టు. ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దారు జ్యోతి పైన కూడా భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం. గత ఫిర్యాదులపైన కేసుల నమోదుకు ఈ డీజీపీ ఆదేశం, త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అరెస్టు. ఇది మొత్తంగా అమయ్ కుమార్ అరెస్టు అనేది జరగబోతా ఉన్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమారు భూదాన్ భూముల అక్రమ వ్యవహారం లోపల మొత్తం భూదాన్ భూములకి అక్రమంగా అసైన్ భూ అది దాదాపుగా 340 ఎకరాల అసైన్ భూములను కొద్దిమంది అధికారుల అండతోటి రియల్టర్లు ఏం చేసిర్రు, మెల్లగా నాలా కన్వర్షన్ చేసుకున్నారు, తర్వాత హెచ్ఎండిఏ అనుమతులు పొందిర్రు, ఆ తర్వాత ఆ ప్లాట్లు చేసిర్రు. అట్లా 100 ఎకరాల భూమిని దాదాపుగా 21,939 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో 13,574 ఎకరాల భూమిని అసైన్ భూమిగా మార్చిర్రు. మిగిలిన భూములన్నింటినీ కూడా ఫస్ట్ నాలా కన్వర్షన్ చేసుకోవాలి, తర్వాత హెచ్ఎండిఏ అనుమతులు పొందాలి, ఆ తర్వాత ప్లాట్లు చేయాలి, ఆ తర్వాత అమ్ముకోవాలి. ఇట్లా మొత్తంగా 2017కు ముందు 2024 తర్వాత ఉన్నటువంటి భూదాన్ భూముల లెక్క తేలిస్తే చాలు, ఎన్ని ఎకరాలు పట్టాలుగా మారినాయి, ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది అంచనా వేయచ్చు. మొత్తంగా దీంట్లో అధికారుల చుట్టూ కూడా ఉచ్చ అనేది బిగిస్తూ ఉన్నది. ఆర్డీఓ అప్పుడున్నటువంటి ఆర్డీఓ పైన మిగతా అధికారుల పైన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈడీ డీజీపీకి సూచించడం జరిగింది. డీజీపీ వాళ్ళపైన కేసులు ఖచ్చితంగా నమోదు చేసే దిశగా జరుగుతూ ఉన్నది. వెంకటాచారి మహేశ్వరం అప్పుడు ఆర్డీఓ వెంకటాచారి, అదేవిధంగా తహసీల్దార్ జ్యోతి. ఇది మొత్తంగా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 141లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పార్టీకి కట్టబెట్టిర్రు. ఇక దానిపైన మొత్తం ఆ తదంగం పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనున్నది. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లోపల నమోదైన కేసు వివరాలను స్టడీ చేసిన తర్వాత ఆర్డీఓ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది మహేశ్వరం మండలంలోనే కాకుండా మోయినాబాద్, కందుకూరు, యాచారం, ఇబ్రాహీంపట్నం మిగిలిన అన్ని, ఇది మొత్తంగా భూములు ఎట్లా అంటే చూడరు వట్టిన మొత్తం భూదాన్ భూములకు రెక్కలు వచ్చేసినాయి. అమయ్ కుమార్ పైన కేసు నమోదు చేయడానికి ఈడీ సిఫార్సు చేసింది, మిగిలిన అధికారుల పైన కూడా సిఫార్సు చేసింది. ఇట్లా కలెక్టర్లను ఒక ఈయనే కేటీఆర్ మాట్లాడుకుంటా సిరిసిల్ల కలెక్టరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు అని చెప్పి ఆయనను సన్యాసి అని మాట్లాడాడు. మరి ఈ కలెక్టర్లను ఇట్లా అమయ్ కుమార్ ఉన్నాడు, అప్పుడు ఆ సిద్దిపేటలో వేసినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళ్ళు మొక్కాడు. కలెక్టర్లు అంటే కాళ్ళు మొక్కాలి, కలెక్టర్లు అంటే చెప్పిన కాడ సంతకాలు పెట్టాలి, చెప్పిన భూమిని వీళ్ళ పేర్ల మీద రాయించాలి. ఇది కలెక్టర్, అట్లా చేస్తే కలెక్టరు. అమయ్ కుమారు ఇప్పుడు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అమయ్ కుమార్ కేసు బయటకు వచ్చింది, ఇంకా చాలామంది అప్పుడు షరత్ ఉండే, ఇట్లా అంటే చాలామంది అధికారుల పైన కేసులు నమోదు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు చేసినటువంటి 10 ఏళ్ళు చేసినటువంటి కలెక్టర్లను అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళుగా చేసినటువంటి భూదందాలు, అక్రమ దందాలు, కోకొల్లలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అది మొత్తంగా ఈ తర్వాత వీళ్ళ వెనుక మొత్తం కూడా పెద్ద తలకాయలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తం పెద్ద తలకాయలే. వాళ్ళతో పాటుగానే మొన్న బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకుడు ఇంజనీరింగ్ కాలేజీని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు డిమాండ్ చేసిరు. మరి ఈ దీక్షా దివాస్ కోసం పైసలు సరిపోతలేమో, మరి వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఇచ్చిరేమో తెలియదు, కానీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకుడు ఇంజనీరింగ్ కాలేజీలో 50 లక్షలు డిమాండ్ చేసిండు. ప్రశాంత్ ఆయన పేరు, ప్రశాంత్. ఇక ఆయన 50 లక్షలు డిమాండ్ చేసిండు. మరి ఎందుకు ఇట్లాంటి టార్గెట్లు పెట్టిందా, మరి దీక్షా దివస్ కోసం, లేకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెంటిమెంటు సెటిల్మెంట్లు దాన్ని మరి ఆనవాయితీని కొనసాగిస్తున్నారా? ఇక మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు కలెక్టర్ను సన్యాసి అని. ఇక 330 ప్రైవేట్ కాలేజీలకు నో పర్మిషన్స్, నేటి వరకు అప్లికేషన్ గుర్తింపు ఇవ్వని ఇంటర్ బోర్డు, మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్ఓసీ లేకపోవడమే కారణం, విద్యార్థుల నుంచి ఎగ్జామ్ ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు. ఇక ఆందోళన లోపల
విద్యార్థుల పేరెంట్స్. దాదాపుగా 330 ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్లు లేవు. ఏదో ఒక సందులవాడు ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాడు, కాలేజీ నడుపుతాడు, ఆ కాలేజీ పేరు మీద మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి డబ్బులు దండుకుంటాడు పేరెంట్స్ దగ్గర నుంచి. మళ్ళీ ఫీజులు లక్షల లోపల ఫీజులు. ఈ ఫీజులు అసలు కాలేజీ గుర్తింపు లేకుండా తల్లిదండ్రులు అదేం గమనించకుండా ఆ కాలేజీలో చేర్చకూడదు. వాళ్ళు ఏదో మాయ చేసి విద్యార్థులను ఆ కాలేజీ లోపల జాయిన్ చేపించుకొని ఇక అక్కడ ఏముండవు, మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్ఓసి, మొత్తం జనం ఎక్కువ ఉంటారు, ఆడ ఫైర్ సేఫ్టీ ఉండదు. ఇట్లాంటి కాలేజీ లోపలనే మొత్తంగా దారుణాలు కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మొత్తంగా ఈ గుర్తింపు లేని కాలేజీలను వాళ్ళని ఫీజులు మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి ఎక్కువ ఫీజులు, పర్మిషన్ అంశం పైన క్లారిటీ రాకపోవడంతో మరి వాళ్ళ క్లారిటీ, వాళ్ళకు పర్మిషన్ ఉన్నదా లేదా ఏంది, దాన్ని ఏం లేకుండా వాళ్ళకు విద్యార్థులు అనేవాళ్ళు అందరు ఇంకా ఆందోళన పడతా ఉన్నారు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి మరోసారి సిట్టింగ్ ఇక అవకాశం. టీపీసీసీ సమావేశంలో తీర్మానం, పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకుందాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో ఎమ్మెల్సీ ఎన్నిక పైన సమీక్ష. ఇది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జీవన్ రెడ్డి మొన్నటి ఎన్నికల లోపల ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలు నాకు కలిసి రాదు, ఇట్లా నామినేటెడ్ ఎమ్మెల్సీ నాకు ఇవ్వండి అంటూ కూడా ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పార్టీకి. దానిపైన సమీక్ష నిర్వహించినటువంటి పార్టీ గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో జగిత్యాలలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న జరిగినటువంటి జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుణ్ణి చంపేసిన తర్వాత కూడా ఆ ప్రాంతం లోపల అల్లర్లు కొనసాగినాయి. ఆ తర్వాత జీవన్ రెడ్డికి హైకమాండ్ నుంచి కూడా ఒక మద్దతు కూడా లభించింది, అంటే ఆయనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల లోపల ఆయనకు సరైన ప్రాధాన్యతనిస్తామని చెప్పేసి జీవన్ రెడ్డికి హామీ ఇచ్చిన సందర్భంగా కరీంనగర్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని జీవన్ రెడ్డికే ఇచ్చేటందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహించినట్టుగా ఒక వార్త అయితే ఉన్నది. ఇకపోతే ఇక ప్రజారోగ్యానికే ప్రాధాన్యం, వైద్య ఆరోగ్య శాఖకే ప్రభుత్వం పట్టం, ఆసుపత్రులకు నిధులు నియామకాలు, ఆరోగ్యశ్రీ పరిమితి డబుల్, కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, కొత్త ఉస్మానియాకు శ్రీకారం, గాంధీలో ఉచిత ఐవీఎఫ్ సేవలు, 7 పాలనపైన స్పెషల్ రిపోర్ట్. ఆడ నిమ్స్లో కూడా అంటే మొత్తంగా ఆరోగ్యశ్రీని విస్తరించాలి, ఇంకా కొన్ని జబ్బులకు సంబంధించి ఇంకా కొన్ని రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి ఈ ఎల్ఓసీ లాంటి లేకుండా ఒక కార్డును, ఒక డిజిటల్ కార్డును ప్రతి పేద పౌరునికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది అన్నట్టుగా ఆ మంత్రి చెప్పడం జరిగింది. ఆ కార్డు ఉంటే ఇటు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఆ ఎల్ఓసీకి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఆ వైద్యానికి ఖర్చులకు ముందస్తుగా ఇస్తున్నటువంటి డబ్బులకు కూడా ఆ కార్డే పనిచేస్తుంది, ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆరోగ్యానికి ప్రధానంగా పట్టం కడుతున్నటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ నిన్న మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఇక ఎవరికి తలవంచో, తప్పు జరిగితే రైతుల పాదాలు మొక్కుతాం, రైతు పండుగతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల. మహబూబ్నగర్లో రైతు పండుగ ప్రారంభం. ఇది రైతులు 28, 29, 30 లోపల ఈ విజయోత్సవ, రైతు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరతో పాటుగా క్వింటాలుకు 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా రైతులను ఉత్సవాల్లో భాగం చేస్తూ ఉన్నది. 30వ తారీఖున మహబూబ్ నగర్ లోపల ముఖ్యమంత్రి అధ్యక్షతన రైతు విజయోత్సవ సభ కూడా జరగబోతూ ఉన్నది. ఆ రైతులు ఇప్పటికే మనం అనేక కళ్ళాల దగ్గరికి మన సైరన్ టీవీ తరఫున వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ రైతులు చెప్తా ఉన్నారు, మాకు నిజంగా ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు, మాకు అప్పుడు రైతు బంధు పడకపోతుండే, ఇప్పుడు మేము పండించిన పంటకు, మాకు పండించిన పంటకు బోనస్ వస్తున్నది, ఇది స్వయంగా మా అకౌంట్ లోపలనే పడుతున్నది అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతు బంధు కంటే కూడా పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటుగా బోనస్ ఇస్తే
రైతు బంధుకు మించినటువంటి సాయం చేసినట్టు అవుతుందని రైతులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎవరు రైతులను రాజులుగా చేయాలని చెప్పేసి ప్రధానంగా తలచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక వార్త. ఇక కొండా సురేఖ పైన కేసు నమోదు చేయండి, నాంపల్లి కోర్టు ఆదేశం, పరిగణ లోపలికి హీరో నాగార్జున ఫిర్యాదు, 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని మంత్రికి ఆదేశం. అంటే హీరో నాగార్జున, కొండా సురేఖ ఒక బీసీ మంత్రి పైన కేటీఆర్ ఆడిస్తున్నటువంటి నాటకం ఇదంతా. నాగార్జునను ముందు పెట్టి కేటీఆర్ ఆడిస్తున్నాడు. ఆ మంత్రికి కొండా సురేఖ మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా, క్షణికావేశంలో మాట్లాడినా అని చెప్పేసి మీడియా ముఖంగా నాగార్జునకు క్షమాపణ చెప్పినప్పటికీ ఆ పెద్దరికం లేకుండా ఆయన పరువు నష్టం దావా చేశాడు. ఒక మహిళ పైన, ఒక మహిళను ఎన్ని రకాలుగా టార్గెట్లు చేయాలనో అన్ని రకాలుగా అటు నాగార్జున కుటుంబం చేసింది. ఇప్పుడు ఆ నాగార్జునను వెనుకుండి కేటీఆర్ కూడా కొండా సురేఖను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 10th గ్రేడింగ్కు స్వస్తి, ఇంటర్నల్ మార్కులు సైతం ఎత్తివేత, ఇక పైన 100 పేపర్తో పరీక్ష, ఎగ్జామ్లో 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు. 10వ తరగతి పరీక్షా విధానం పైన రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది, గ్రేడింగ్తో పాటుగా ఇంటర్నల్ మార్కుల విధానానికి స్వస్తి పలికింది. మంచి ముచ్చట ఇది. 100 పేపర్తోటి ఎగ్జామ్ నిర్వహించాలని డిసైడ్ అవుతా ఉన్నది 10th క్లాస్కు సంబంధించి. ఈ విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ గ్రేడింగులు పెట్టి, ఇంటర్నల్ మార్కులు పెట్టి పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి విద్యాశాఖ ఆలోచన చేస్తూ ఉన్నది. ఓ గతంలో మాదిరిగానే ఒక విద్యార్థికి 4 పేజీల బుక్లెట్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ ఇస్తారు. 24 షీట్ల ఆన్సర్ బుక్లెట్ ఇస్తే దాంట్లోనే ఆన్సర్లు రాయాలి, వాళ్ళకు వచ్చింది రాస్తారు, లేదంటే లేదు. ఇది గతంలో ఉండే, మళ్ళీ ఇప్పుడు అదే విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇక చూడండి, నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు ఊడతాయి, ఫుడ్ పాయిజన్ ఘటనపైన సీఎం రేవంత్ సీరియస్, వరుస ఇన్సిడెంట్ల నేపథ్యం లోపల ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు, తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సిఎస్ ఆదేశాలు, హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీలు, ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఉత్తర్వులు. గురుకులాలు, పాఠశాలలు, హాస్టళ్ల లోపల వరుసగా అవుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసులపైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏంది ఈ ఫుడ్ పాయిజన్? ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులపైన ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సంఘటన లోపల ఆ అధికారులతో డీఈఓని సస్పెండ్ చేశారు. ఆ కమిటీలను రద్దు ఫస్ట్ కమిటీలను ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అట్లనే జరిగింది. వాళ్ళ లోపల దాదాపుగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇంకా ఫుడ్ సేఫ్టీ కమిటీ లోపల ఉన్నారు. వాళ్ళని పూర్తిగా తొలగించాలి, కొత్త కమిటీలను ఎలక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కొత్త కమిటీలు నియమించాలి ప్రతి విద్యాలయం లోపల. వాళ్ళ లోపల గత 10 ఏళ్ళల్లో దాదాపుగా 3000 పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయారు. ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ విద్యార్థులను హాస్పిటల్లోకి పోయి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ముఖ్యమంత్రి ఈ ఫుడ్ పాయిజన్ కేసులపైన సమీక్ష నిర్వహించిండు. గతంలో ఎప్పుడైనా ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఈ సమీక్ష ఫుడ్ పాయిజన్ కేసులపైన సమీక్షలు చేసిరా, ఏ విద్యార్థులనైనా పరామర్శించిరా? ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత 11 నెలల సమయం లోపల 40 విద్యార్థులు చనిపోయారని చెప్పేసి ఆమె ఒక ఫేక్ రిపోర్టును చెప్తా ఉన్నది. అయితే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి మరణిస్తే ఏ తల్లికైనా అది శోకంగానే మిగులుతుంది. ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను, నాణ్యమైన భోజనాన్ని, విద్యను అందించాలని ఏ ప్రభుత్వం నుంచి అయినా పౌరులు కోరుకుంటారు. దాంట్లో
గతంలో ఎట్లాంటి కేసులు నమోదైనవి వాటిని ఇప్పుడు మొత్తం కూడా మారుస్తూ ఆ ఫుడ్ కమిటీలను అదేవిధంగా వెంటనే నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చిరా? కేవలం ఈ హాస్టల్ లోపల ఈ ఎవరైతే ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి భయాందోళనను సృష్టించి తల్లిదండ్రుల లోపల విద్యార్థుల లోపల ఆందోళన రేకెత్తిస్తున్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. ఆ కమిటీలను పూర్తిగా పాత ఫుడ్ కమిటీలను పూర్తిగా తీసేయాలి, కొత్త కమిటీలు వేయాలి. పాత కమిటీలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీ లోపల ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళే ఆయన అనుచరులే ఆ ఫుడ్ కమిటీ లోపల ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం లోపల ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలని వాళ్ళే చేస్తున్నట్టుగా అనుమానం కూడా కలుగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఇది మరి ఆ దాంట్లో ఎంతవరకు నిజమునో తెలియదు. ఈ జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం, 4వసారి ముఖ్యమంత్రిగా సోరెన్ బాధ్యతలు. ప్రమాణం చేయించిన ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్, హాజరైన ఖర్గే, రాహుల్, సీఎంలు మమత, భగవంత్ మాన్, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు. ప్రోగ్రాంలో ఇండియా కూటమి ఐక్యత ప్రదర్శన. ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంటుకు. మహాసీఎంపై వీడని సస్పెన్స్, అమిత్ షా సమావేశంలోనూ కుదరని ఏకాభిప్రాయం. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది 4వసారి. అనేక ఇబ్బందులకు గురి చేసిరు మొన్నటి ఎన్నికల లోపల, అయినా జేఎంఎం పార్టీపైనే ప్రజలు విశ్వాసం ఉంచిర్రు, బీజేపీని నమ్మలేదు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోపిడీ చేయాలనేటువంటి ఆలోచనను తిప్పికొట్టిర్రు. అదానికి అప్పయెప్పాలి అక్కడ పరిశ్రమలు అని చెప్పి చేసినటువంటి ఆలోచనలు తిప్పికొట్టిర్రు ప్రజలు. ఇది ఇక హైదరాబాద్లో ఖేలో ఇండియా, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సదుపాయాలు. రాష్ట్ర క్రీడాకారులను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కు చేర్చుతాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. 2026లో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సముఖత. 2026లో హైదరాబాద్లో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవీయ సుముఖత వ్యక్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను గురువారం కేంద్ర మంత్రికి అందించగా స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కార్తో పోలిస్తే తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ జితేందర్ రెడ్డి తెలిపారు. ఇక ఇంకొక వార్త, ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్, జనవరి 3వ వారంలో షెడ్యూలు, 3 విడతల్లో ఎన్నికలు, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈసీ. 2025 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి 3వ షెడ్యూల్ విడుదల కానున్నట్టుగా సమాచారం. మొత్తం 3 విడతల లోపల ఈ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. 3 పిల్లలకు సంబంధించినటువంటి అంశంపైన జరగబోయే ఎన్నికల లోపల దానిపైన చర్చ ఉండబోతూ ఉన్నది. ఇది పంచాయతీ ఎన్నికలు గత సంవత్సర కాలంగా ప్రత్యేక అధికారులతో పంచాయతీలను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వము ఇటకెలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలి, అది కూడా 3 విడతల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఆయా ప్రాంతాల లోపల ప్రజల్ని మచ్చిక చేసుకునేటందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వచ్చేదంతా కూడా ఎన్నికల సమయం. ఇప్పటికే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కొంతమందికి ముందస్తుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రజల లోపలికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఇక ధరణి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలదే. దరఖాస్తుల క్లియరెన్స్కు వారిదే రెస్పాన్స్, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వాటికి పరిష్కారం. కమిటీ సిఫార్సులతో సిసిఎల్ఏ సర్క్యులర్ జారీ. ఇది ఇప్పటి ధరణి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలకే ఉంటుంది. ఆ కలెక్టర్ల చేతిలో ఉండేసరికి ఎట్లా భూములు వాళ్ళ చేతిలో ఉండేసరికి ఎట్లా పోయిందో చూసిరు కదా. ఆ రకంగా తవకతవకలు జరగకుండా ఉండడానికి అడిషనల్ కలెక్టర్కు ఆర్డీఓలకి బాధ్యత ఇచ్చి కలెక్టర్లకు వేరే బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం
ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఉన్నది. ఏళ్ళ సంధి ఉన్నటువంటి వాటికి ఆ క్లియరెన్స్ ఇప్పటి నుంచి అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలకే ఉంటుందని చెప్పేసి సీసీఎల్ఏ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.